ఢిల్లీ పరిపాలన అధికారాలపై బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేగాక గవర్నర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించింది. ప్రభుత్వం సలహా మేరకే గవర్నర్ నిర్ణయాలుండాలని పేర్కొంది. నిర్ణయాలపై ప్రభుత్వం గవర్నర్కు సమాచారం ఇస్తే చాలని, ఆయన ఆమోదం అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మంత్రివర్గ నిర్ణయాలకు గవర్నర్ విలువ ఇవ్వాలని తెలిపింది. అయితే వాస్తవ అధికారంతో పాటు జవాబుదారీతనం కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని, దీంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ పరిపాలనపై ఎవరికి అధికారం ఉంటుందో తెలపాలని కోరింది. అంతేగాక ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని కూడా కోరింది. అయితే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు రాష్ట్ర పరిధిలోకి రావని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని తెలిపింది. కాగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమని, గవర్నరే ఇక్కడ సుప్రీమని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ సహాయంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధిస్తోందని ఆరోపించింది. కాగా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్ సర్కార్కు సానుకూలంగా ఉండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.